సినీ ఇండస్ట్రీలో నవంబర్ ఫీవర్ మొదలైంది. నవంబర్ అంటే దీపావళి. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి నెలంతా జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో 3 భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో మొదటగా రిలీజ్ కాబోతున్న సినిమా సర్కార్. తమిళ హీరో విజయ్ నటిస్తున్న సర్కార్ ఫస్ట్ లుక్తోనే సంచలనం సృష్టించింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే హైలైట్గా నిలిచింది. ఫస్ట్ సింగిల్లో రెహమాన్ తన మార్క్ను చూపించాడు. అలాగే ఈ చిత్రం రైట్స్ విషయంలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయినట్లు కాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న 3వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్. అమీర్ ఖాన్, అమితాబ్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్గా రూపుదిద్దుకుంటోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో గ్రాఫిక్స్తో నిర్మితమవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకోంది. ఈ సినిమా నవంబర్ 8వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ దీపావళికి విడుదల కానున్న 3వ భారీ బడ్జెట్ చిత్రం రోబో 2.0. ఎస్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే ఏకంగా 540 కోట్లను ఆ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ టీజర్ మరింత హీట్ను పెంచేసింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుంటే ఏఆర్ రెహమాన్ సంగీత వాణిని సమకూర్చుతున్నారు. ఈ సినిమా నవంబర్ 29వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.